విద్య అంటే ఎలా లెక్కలు చేయాలో ఎలా వంతెనలు కట్టాలో అణుశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు అల్పత్వం నుండి అవివేకపూరితమైన ఆకాంక్షల నుండి మనిషి బయటపడడంలో సహాయపడడం విద్య యొక్క ప్రధాన ధర్మం శతాబ్దాల భారాన్ని మోసుకొని వస్తున్న అజ్ఞాత మనసుకు గల అనేక పొరలలోని బలమైన శక్తులను సూక్ష్మమైన అంశాలను ప్రాజ్ఞతతో వివేకంతో పరిశీలించాలి నేను అనే సంకుచిత పరిధి నుండి స్వేచ్ఛ పొందడానికి విద్య తోడ్పడాలి అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు విద్యకు సరైన అర్థం తన గురించి తాను తెలుసుకోవటమే తనను తాను తెలుసుకుంటే విశ్వాన్నంతా తెలుసుకున్నట్లే అంటారు ఆయన తరతరాల నుండి తన అంతరంగంలో జీర్ణించుకుపోయిన సృజనాత్మక శక్తిని వెలికి తీయటమే విద్య యొక్క పరమార్థం అదే పని చేశాడు రిషి వ్యాలీ విద్యార్థి విక్రమ్ పరచూరి రిషి వ్యాలీలో చదువు ముగించుకొని దేశ విదేశాల్లో ఉన్న క్లే క్రాఫ్ట్ లేదా పాటరీ నేర్చుకున్నాడు మట్టితో మహాద్భుతాలు సృష్టించడం నేర్చుకున్నాడు ఒక చిన్న పూస నుండి పెద్ద ఏనుగు ఆకారం వరకు మట్టితో తయారు చేయటం నేర్చుకున్నాడు ఆ నేర్పు తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా రిషి వ్యాలీ చుట్టుపక్కల ఉన్న 50 మంది కుమ్మరి వారి కుటుంబాలకు నేర్పాడు ఆ తర్వాత ఏమైందో ఆ నేర్చుకున్న వారి నోటి నుండే వినండి మేము ముందంతా మట్టి పాత్రలు వంట కుండలు మాత్రమే కడవలు పప్పులు అట్టాడి చేసుకుంటాను సార్ సారు ఆ పనితనాన్ని చూసి ఆధునికంగా కొత్తదనం కోరుకొని కొత్త కొత్తగా ట్రైనింగ్స్ ఇచ్చి మా నాన్న లాంటి వాళ్ళని ఒక 4-5 మందిని రిషి వ్యాలీకి తీసుకెళ్లి ఒక 3 మంత్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్ట్స్ గీసి చూపించి ఆయన ఆధునికంగా కొత్తదనం కోరుకుంటా కొంచెం కొత్తగా వస్తువులు తయారు చేయడం కానీ చాలా బాగా మాకు హెల్ప్ చేసినారు మా నాన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినారు అప్పట్లో ట్రైనింగ్ ఇవ్వబట్టి ఈ కళ ఇప్పటిదాకా కూడా ఆయన మనస్ఫూర్తిగా గుర్తు పెట్టుకొని మేము జీవనం కొనసాగిస్తాము అంటే దానికి చాలా కృతజ్ఞతాము ఆయన్ను జీవితాంతం మర్చిపోము మేము ఎప్పుడు కానీ అంత గొప్ప వ్యక్తి ఆయన ఎప్పటికీ మా జీవితం ఉన్న రోజులు మా బిడ్డల తరం కూడా చెప్పుకుంటా ఉంటాం సార్ అంత మంచి వ్యక్తి ఆయన ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటానే ఉంటాం మేము ఎప్పుడు కాని ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎన్ని కుటుంబాలు ఉన్నారు మీరు మొత్తం ఈ ఊర్లో అయితే ఒక 50 మెంబర్స్ 50 ఫ్యామిలీస్ ఉన్నారు ఇంకా బయట కూడా ఉన్నారు కంటేవారిపల్లి అయితేనేమి సదుమ అయితేనేమి పాలమేర అయితేనేమి చాలా ఫ్యామిలీసే బతుకుతున్నారు కాకపోతే మొట్టమొదటి వ్యక్తి ఆయన ఇప్పుడు మా నాన్నగారికి ఇంకా కంటేవారిపల్లి రామయ్యకు అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఆయన ఇచ్చారు నేను చాలా మందికే ఇచ్చాము ఇక్కడ చాలా మందికే ఇచ్చాము మేము ఫస్ట్ అక్కడ రిషి వ్యాలీ పక్కన పల్లెలోనే ఉంటాము సార్ నేర్పించినప్పటికీ అక్కడి నుంచినే పోయి దగ్గరే ఆ పల్లికి మా సార్ ఏరియాకి అక్కడ పోయి మా నాన్న నేర్చుకుంటారు మా నాన్న వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి దొమ్మన బావి దగ్గరికి వచ్చారు అక్కడ కొద్ది రోజు కొంతమందికి నేర్పించినాము మళ్ళీ తర్వాత డిఆర్డిఏ వాళ్ళు సెట్ కట్టిస్తాము ఇక్కడికి వచ్చేయండి మీ తరపున కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తా అని మా నాన్నకి చెప్తే సరే అని చెప్పేసి మా నాన్న ఒప్పుకొని ఇక్కడికి వచ్చి డిఆర్డిఏ తరఫున బిల్డింగ్ ఒకటి కట్టించారు దాని తరఫున ఒక్కొక్క బ్యాచ్ ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ అట్లా మా నాన్నే చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్ గా చేసుకుని షాప్స్ అట్లా హోల్సేల్ చేసుకుంటే చాలా మంది బతుకుతున్నారు డబ్బుకైతే కొదవ లేకుండా ఎంత నెలకు నెలకు మినిమం అంటే షాప్స్ ద్వారా అయితేనే 30,000 దాకా వస్తుంది మామూలుగా వర్క్ చేస్తే ఇంకా ఎక్కువే వస్తుంది నేర్చుకొని ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు వెరీ గుడ్ ఈ వర్క్ తర్వాతనే ఇల్లు కట్టుకున్నారా మీరు వెనక Thank you.
తీసుకోకుండా మా సొంతంగా డెవలప్ అయిందంటే ఇప్పుడు చాలా బాగుంటాం. ఇప్పటికి ఈ విద్య బయట దేశాలు కూడా పాటిందండి సార్ మాట వినింటే. కాకపోతే మా నాన్న ఏదో నలుగురు ఉండే మనలో నలుగురు పథకని మన చుట్టూ కూడా అనే ఉద్దేశంతో అందరికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అందరినీ కొంచెం టేకప్ చేయడం కానీ జరిగింది. సో గవర్నమెంట్ టేకప్ చేసి డబ్బులు ఇవ్వడంతో మా మీ శక్తి కోల్పోయారు అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కోల్పోయాము. మా ఉనికి లేదు. కనీసం ఇప్పుడు ఆ రోజు మాకు ఇచ్చి ట్రైనింగ్ ఈ డెవలప్మెంట్ కు కారణము ఆయనే అయినా కూడా ఆయన పేరు వినపడుతుందా మాకు మాత్రం గుర్తుంటుంది కానీ మిగతా ఎక్కడ ఆయన పేరు కూడా వినపడదు. సో ఇంత చేసిన మనిషి పేరు కూడా లేదు. ఆయన కూడా ఎప్పుడు వచ్చింది నా నేను జీవించాను కూడా అన్నాడు అన్నారు. కాబట్టి మహర్షి అతను ఇప్పటికీ ఎప్పటికీ నేను చనిపోయేదాకా గుర్తుంది. సో డిఆర్డిఏ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఏం చేసినా అసలు పునాది వేసిన మనిషిని మర్చిపోకూడదు. మనకు మంచి చేసిన మనిషిని మర్చిపోకూడదు. వెరీ గుడ్. ఏమైతే మర్చిపోము. మీ పిల్లలకు కూడా చెప్పండి. చెప్తాం. ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగితే తెలుసా అంటే తెలుసు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ సార్ పేరు చెప్తాం, తర్వాత మా నాన్న వాళ్ళ పేరు చెప్తాం. ఎందుకంటే మా నాన్న వాళ్ళు మట్టి పాత్రలు చేయడం చూడబట్టే కదా ఆయన మళ్ళీ కొత్తదనం ఉండాలా, ఎప్పుడు ఇవే చేసుకోకూడదు, మీరు ఇంప్రూవ్మెంట్ కావాలా అనేసి ఆయన కొన్ని ఓన్ టెక్నిక్స్ ఇచ్చి చేయించినారు. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇట్లా అయింది. మీ అన్నయ్య గురించి చెప్పండి. మా అన్నయ్య టీచర్ సార్. ఆయన సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇదే గుర్తు చేస్తాడు. 1 అవర్ అయినా దీంతో స్పెండ్ చేస్తాడు. ఎందుకంటే కొత్తదనం అనేది ఇంకా కొంచెం థాట్స్ ఉపయోగించి పనిచేసే వాళ్ళకన్నా బాగా చేస్తాడు సార్ ఆ వర్క్. అంటే మీకంటే మీ అన్న ఎందుకు బాగా చేస్తాడు పని? బాగా చేస్తాడు సార్, చదువుకున్నారు కాబట్టి ఇంకా కొన్ని టెక్నిక్స్ వస్తాయి. సో చదువుని అనుసంధానం పనితో అనుసంధానం చేసిన చదువు అద్భుతంగా ఉంటుంది అంటారు. వెరీ గుడ్. అవును సార్.